పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల రెండో విడతలోనూ వాయిదాల పర్వం కొనసాగింది అప్పుడు అదాని అంశంలో బీజేపీని టార్గెట్ చేసి కాంగ్రెస్ సభను అడ్డుకుంటే ఈసారి బీజేపీ రాహుల్ ను టార్గెట్ చేసింది మొత్తంగా ప్రజా సమస్యలు పక్కకుపోయాయి రాహుల్ గాంధీ ఇటీవల లండన్ పర్యటనలో చేసిన వ్యాఖ్యలు పార్లమెంటును కుదిపేశాయి దేశంలో ప్రజాస్వామ్యం లేదన్నారు రాహుల్ అమెరికా యూరోప్లు జోక్యం చేసుకోవాలన్నారు పరాయిగడ్డపై దేశాన్ని అవమానపరిచారంటూ బీజేపీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది రాహుల్ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేసింది దీంతో ఉభయ సభలు దద్దరిల్లాయి ఉదయం లోక్సభ ప్రారంభం కాగానే కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ అంశాన్ని ప్రస్తావించారు పరాయిగడ్డపై రాహుల్ దేశాన్ని అవమానించారని ఆయన దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఎన్డీఏ పక్షాలు కూడా రాజ్నాథ్ కు మద్దతు పలికాయి అయితే దీనిపై కాంగ్రెస్ ఎదురుదాడికి దిగింది అదాని వ్యవహారాన్ని పక్కదోవ పట్టించేందుకేనంటూ విమర్శలు గుప్పించింది గతంలో ప్రధాని మోడీ కూడా విదేశాల్లో కాంగ్రెస్ పై విమర్శలు చేసిన సంగతి మర్చిపోయారా అంటూ నిలదీశారు ఫ్రీడమ్ నుండి సిల్క్ అయితే మీ సిల్క్ థ్రెడ్ జ్యువెలరీలను ఒక కోటి కంటే ఎక్కువగా ఉన్న ఫ్రీడమ్ యాప్ వినియోగదారులకు ఎటువంటి ఖర్చు లేకుండా అమ్మచ్చు గందరగోళం కొనసాగటంతో స్పీకర్ సభను వాయిదా వేశారు తిరిగి సమావేశమయ్యాక కూడా సభలో సేమ్ సీన్ కనిపించింది దీంతో సభను మంగళవారానికి వాయిదా వేశారు రాజ్యసభలోనూ రాహుల్ వ్యాఖ్యలపై రగడ కొనసాగింది కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ రాహుల్ వ్యాఖ్యలను పరోక్షంగా ప్రస్తావించారు అయితే గోయల్ వ్యాఖ్యలను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఖండించారు సభ్యుడు కాని ఓ వ్యక్తిని ఎగువ సభకు పిలిచి క్షమాపణ చెప్పాలని అడగటం సరికాదన్నారు ఇరుపక్షాల విమర్శలతో సభలో వాయిదాల పర్వం కొనసాగింది బడ్జెట్ సమావేశాల తొలి విడతను అదాని వ్యవహారం కుదిపేసింది ఇప్పుడు రాహుల్ వ్యాఖ్యలపై పార్లమెంటు దద్దరిల్లింది చర్చించాల్సిన ప్రజా సమస్యలు మాత్రం పెండింగ్ లో పడిపోయాయి ఫ్రీడమ్ యాప్ నుండి నేర్చుకుని అయితే మీ సిల్క్ థ్రెడ్ జ్యువెలరీలను ఒక కోటి కంటే ఎక్కువగా ఉన్న ఫ్రీడమ్ యాప్ వినియోగదారులకు ఎటువంటి ఖర్చు లేకుండా అమ్మచ్చు